దేశీయంగానే కాకుండా అంతర్జాతీయ స్థాయి ఆర్డర్లు సంపాదించడమే ధ్యేయంగా కొత్త లక్ష్యాలు నిర్దేశించుకున్నామని హిందుస్థాన్ షిప్ యార్డ్ సీఎండి శరత్ బాబు తెలిపారు. వివిధ శాఖల్లోని లోటుపాట్లను సరిచేసుకుంటూ ముందుకు వెళ్లడం వల్లే సంస్థను లాభాల్లోకి తీసుకువెళ్లగలిగామని చెప్పారు. ఈ ఏడాది ఆర్డర్లో ఉన్న 2,400 కోట్ల రూపాయల పనుల్ని నిర్దేశిత గడువులోగా పూర్తి చేస్తామని చెబుతున్న హిందుస్థాన్ షిప్ యార్డ్ సీఎండితో ముఖాముఖి. హిందుస్థాన్ షిప్ యార్డ్ వరుసగా 4వ ఏడాది లాభాలను ఆర్జించడంలోని ముందంజలో ఉంది. దీనికి సంబంధించి షిప్ యార్డ్ పై గతంలో ఉన్న నష్టాలను పూడ్చుకుంటూ షిప్ యార్డ్ ను ముందుకు నడిపించడంలోని సిఎండి శరత్ బాబు కీలకమైన పాత్ర వహిస్తున్నారు. దాదాపు 32 కోట్ల రూపాయల నికర లాభాన్ని గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన హిందుస్థాన్ షిప్ యార్డ్ భవిష్యత్ ప్రణాళిక ఏంటి, అలాగే ఏ రకంగా నౌకా నిర్మాణ రంగంలో మిగిలిన పిఎస్యులతో కానీ లేకపోతే ప్రైవేట్ పరిశ్రమలతో కానీ ఏ రకంగా పోటీ పడే తత్వాన్ని తీసుకొచ్చారు, ఈ అన్ని విషయాలని శరత్ బాబు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం శరత్ బాబు గారు, వరుసగా 4వ 7 మీరు ఒక విజయాన్ని సాధించిన నమోదు చేసినట్లుగా, ఇది ఎట్లాగా ఏ రకంగా మీరు సాధ్యం చేశారు? మరి 2016 జనవరిలో నేను ఈ షిప్ యార్డ్లో చేరినప్పుడు ప్రొడక్షనే కానివ్వండి, ఎక్స్పెండిచర్ కంట్రోలే కానివ్వండి, అవన్నీ సీరియస్గా తీసుకుని ఆ ఆర్థిక సంవత్సరం 2015-16లో మొట్టమొదటిసారిగా మనం 19 కోట్ల ఆపరేటింగ్ ప్రాఫిట్, నెట్ ప్రాఫిట్ కూడా వచ్చాయి, రెండు వచ్చాయి. చాలా వరకు మన షిప్ యార్డ్లో ఎక్స్పెండిచర్ కంట్రోల్, ఆస్టెరిటీ మెజర్ సరిగ్గా ఉండేవి కాదు. ఆ సంవత్సరం, ఆ ఒక్క సంవత్సరంలో మనం వివిధ లిమిటేషన్స్ కానీ ప్రొసీజర్స్ కానీ పెట్టి ఒక్క సంవత్సరంలోనే మనం 185 కోట్ల ఎక్స్పెండిచర్లో 32 కోట్లు సేవ్ చేయగలిగాం. అదే సంవత్సరంలో మనం ఒక్క క్వార్టర్లో ప్రీవియస్ 3 క్వార్టర్స్తో కంపేర్ చేసుకుంటే ప్రొడక్షన్ని 3 సార్లు పెంచేసాం. కాంపిటేటివ్ టెండర్లో ప్రైవేట్ వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు, పబ్లిక్ సెక్టర్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు, కానీ మన డిపార్ట్మెంట్ ఎఫిషియెంట్గా అయిపోవడం వల్ల కాస్టింగ్లో టెండర్స్ మనం గెలిచేస్తున్నాం. ఇక మన టెండర్స్ లేవు అనే గొడవ లేదు, ఆర్డర్స్ లేవు అనే గొడవ లేదు. ఇప్పుడు ఆర్డర్స్ ఎంత ఉన్నాయి సార్, మనం ఎన్ని రోగా మనం డిస్ట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది, ఎప్పటిలోగా మనం ఫినిష్ చేయాలి? ఇప్పుడు మనకి గతంలో ఉన్న లైబిలిటీస్ ఒక 11 వెసల్స్ లాగా ఉండేవి 2016 ముందు, అంటే చాలా సంవత్సరాల క్రితం తీసుకుని పూర్తి చేయకుండా అలా వదిలేసినాయి. అవన్నీ గత 3 సంవత్సరాల్లో ఫినిష్ చేసేసి ఆఖరి 2 10-10 టక్స్ని మేము వచ్చే వారంలో పంపించేస్తాం, ఒకటి బాంబేకి ఒకటి కొచ్చిన్కి. దాంతో పాత 12 ప్రాజెక్ట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. ప్రస్తుతం మనం ఒక మేజర్ సర్వేలెన్స్ వెసల్ మీదను సబ్మరీన్ మీద ఫినిష్ చేసే స్టేజ్కి వచ్చేసాం. డిసెంబర్ కల్లా 2 డెలివరీ అయిపోతాయి. 2 డైవింగ్ సపోర్ట్ వెసల్స్, 4 50-ton బొలాడ్ పుట్టక్స్, ఆరిటి మీద ప్రొడక్షన్ అవుతూనే ఉన్నాయి. వీటి కంబైన్డ్ వాల్యూ ఈజ్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు 2,400 క్రోర్స్. మౌలిక సదుపాయాల కల్పనలో షిప్ యార్డ్ అంటే రెనోవేషన్ ఆఫ్ షిప్ యార్డ్, ఇది ఎంతవరకు పూర్తయింది, లేకపోతే దీనికి ఏమైనా ప్రత్యేకమైన ప్రాధాన్యం ఎంతవరకు ఇచ్చింది, మీరు ఎంతవరకు సక్సెస్ అయ్యారు? హ్యూమన్ క్యాపిటల్ని ఇంప్రూవ్ చేస్తానికి ఎక్కడైతే కాంపిటెన్సీ డెఫిసిట్ ఉన్నాయో ఒక లేటరల్ ఇండక్షన్ తీసుకుంటున్నాం. ఇన్సైడ్ ద షిప్ యార్డ్ ఇట్సెల్ఫ్ మనం కొత్త ప్రమోషన్ ఆన్లైన్ పాలసీ, ట్రాన్స్పరెంట్ పాలసీ పెట్టేశాం. ఇన్ఫ్రాస్ట్రక్చరు మెషినరీ గురించి చూస్తుంటే మన ఏమేంటంటే వేరే ప్రపంచంలో వేరే ప్రసిద్ధి చెందిన షిప్ యార్డ్స్ లాగా దీన్ని కూడా ఇండస్ట్రీ 4.0 స్టాండర్డ్స్ అంటారు. మనం కూడా ఇండస్ట్రీ 4.0 స్టాండర్డ్స్కి ఎలా అయినవ్వాలని చెప్పి చూస్తున్నాం. గత సంవత్సరంలోనే మొదలుపెట్టి పోయిన నెలలో మనం ERP అడ్వాన్స్డ్ వర్షన్ ఆఫ్ SAP, దాన్ని S/4HANA అంటారు. ఇప్పుడు S/4HANA మోడల్ ఇంట్రడ్యూస్ చేసేసి కొత్త ERP సిస్టమ్ ఇన్స్టాల్ చేసేసి, అదే కాకుండా మనం ఏం చేస్తామంటే ERP సిస్టమ్ని మన వీటిని అన్ని ప్రొడక్షన్ ఫ్లోర్కి కనెక్ట్ చేసేసి, డిజైన్ డిపార్ట్మెంట్ కూడా కనెక్ట్ చేసేసి ఒక స్పెషలైజ్ సాఫ్ట్వేర్ వాడేసి మన 3D ఎన్వైరన్మెంట్ డిజైన్ డిపార్ట్మెంట్లో ఉండే దాని యొక్క డేటా కూడా ప్రొడక్షన్ ఫ్లోర్ దాకా ఎక్స్చేంజ్ అయ్యేటట్టు ఇంప్లిమెంట్ చేసాం. ఎలక్ట్రిసిటీ ఎక్స్పెండిచర్ కంట్రోల్ చేస్తానికి మేము మన షిప్ యార్డ్లో ఒక సోలార్ ప్లాంట్ ఇన్స్టాల్ చేస్తాం. మరి సోలార్ ప్లాంట్ కూడా ఇట్స్ 2 MW సోలార్ ప్లాంట్, ప్రస్తుతం మనం ఇంకో 1 MW ఇన్స్టాల్ చేస్తున్నాం. ఇప్పుడు మనం అంతర్జాతీయంగా పోటీ పడగలమా, బిడ్స్ కానీ లేకపోతే ఇంకా విషయాలు అంతర్జాతీయ ఆర్డర్లు సాధించే పరిస్థితుల్లో షిప్ యార్డ్ ఉందా? లోకల్ నేషనల్ స్టాండర్డ్స్ క్రాస్ అయిపోయింది మనకి, నౌ వీఆర్ గోయింగ్ టువర్డ్స్ ది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్. సో ఐఎమ్ వెరీ హోప్ఫుల్ దట్ అవర్ పర్ఫార్మెన్స్ ఇండిసెస్ ఆర్ ఇండికేటివ్ ఆఫ్ గోయింగ్ టువర్డ్స్ ది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్. 2019-20 ఆర్థిక సంవత్సరంలో మీ లక్ష్యం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్, దిస్ ఇయర్ వీ వాంట్ టు బిల్డ్ ది ప్రాజెక్ట్స్ విచ్ ఆర్ ఇన్ అవర్ హ్యాండ్ ఇన్ టైమ్ విత్ క్వాలిటీ. వన్ ఆఫ్ ద థింగ్స్ విచ్ వీ హ్యాడ్ ఇన్ ద పాస్ట్ ఇన్ ద ఇయర్స్ దట్ హ్యావ్ గాన్ బై వాజ్ దాట్ ఆఫ్ హ్యావింగ్ ఎ రెప్యుటేషన్ దట్ హిందుస్థాన్ షిప్ యార్డ్లో షిప్స్ టైంలో అవ్వవు అని. సో వీ హ్యావ్ టేకెన్ ఇట్ ఆన్ ఆర్సెల్వ్స్ దట్ ది 2 ongoing projects షుడ్ ఫినిష్ ఆఫ్ బిఫోర్ డిసెంబర్. దట్ విల్ టెల్ అస్ వీఆర్ డూయింగ్ ఇట్ ఫైన్ ఈస్ టు అచీవ్ ది స్టేటస్ ఆఫ్ మినీ రత్న, విచ్ మీన్స్ ఐ షుడ్ కంటిన్యూ టు హ్యావ్ ప్రాఫిట్స్ అండ్ ఐ షుడ్ హ్యావ్ పాజిటివ్ నెట్వర్క్. సో ద మంత్రా వీ డూ హియర్ ఇయర్ ఆఫ్టర్ ఇయర్ ఇస్ లెట్ అస్ కీప్ క్లైంబింగ్ ఇన్ ద ర్యాంక్, రెవెన్యూ అండ్ రెప్యుటేషన్ ఆఫ్ అవర్ షిప్ యార్డ్. సకాలంలో
నౌక నిర్మాణం కానీ నౌక మరమ్మతులు కానీ పూర్తి చేయడం షిప్యార్డ్కి ఇది ఖచ్చితంగా నిర్ణీత కాలపరిమితిలో ప్రాజెక్టులను పూర్తి చేయగలదన్న నమ్మకాన్ని కలిగించడమే తమ లక్ష్యమని సేమో శరద్ బాబు గారు చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీ శ్రీనివాసరావు, కూర్మరాజు, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం.